హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ పల్లెండు టిప్స్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో మా హాస్టల్లో వంటగది ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటానండి. సో చాలా మందికి అయితే హాస్టల్స్లో అంటే హోటల్స్లో ఎలా ఉంటుందో తెలియదు కదా. మామూలుగా నార్మల్గా ఇళ్లలో అయితే మనకి వంటగది అనేది సపరేట్గా ఉంటుంది. సో సామాన్ పట్టేంతవరకు షెల్ఫ్స్ అవి కట్టేసుకొని నీట్గా ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి అలా ఉండదండి. సో మనకి షెల్ఫ్స్ అలాంటివి కట్టుకుంటే మాత్రం సామాన్ పెట్టుకోవడానికి అయితే వీలుండదు కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులో వంట చేయాల్సింది కాబట్టి మనం ఇక్కడ ఈ విధంగా అయితే మేము సెట్ చేసుకున్నామండి. సో మేమే కాదు, హాస్టల్స్లో అయినా బయట హోటల్స్లో అయినా కూడా ఈ విధంగానే మనకి ర్యాక్స్ తోటి అయితే సెట్ చేసుకుంటారనమాట. సో ఇప్పుడైతే నేను వచ్చేసి ఈరోజు వంటగదిని ఎలా క్లీన్ చేసుకున్నానో ఏంటి అనేది మొత్తం వీడియోలో మీతో చూపిస్తాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి. అలాగే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన పేజ్ని సపోర్ట్ చేయండి. ఇంట్లో ఎంత పనైనా చేస్తాం కానీ ఇల్లు క్లీనింగ్ అంటే మాత్రం అసలు మామూలుగా ఉండదండి. సో వంటగది క్లీనింగ్ అలాగే ఇల్లు క్లీనింగ్ ఉంటే మాత్రం చాలా అంటే చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సామాన్ అంతా తీయాలి, పెట్టాలి, మళ్ళీ సర్దాలి అంటే అసలు ఎక్కడ లేని చిరాకు అనమాట. అందులోనూ సామాన్ మనకి షెల్ఫ్స్లో పెట్టినప్పుడు అయితే కొంచెం తక్కువగా అనిపిస్తూ ఉంటాయి, కానీ వాటిని తీసి బయట పెట్టిన తర్వాత చూస్తాం కదా, సో ఎక్కడ లేని సామాన్ అంతా కూడా మన ఇంట్లోనే ఉన్నాయట్లు అనిపిస్తూ ఉంటుంది కదా. సో మాకు కూడా ఇక్కడ వచ్చేసి నేనైతే ఈరోజు ఇక్కడ పనాండీని పెట్టేసుకుని అయితే నీట్గా క్లీన్ చేయించుకుంటున్నాను. ఒకళ్ళు ఇల్లంతా క్లీన్ చేయాలంటే అసలు అయ్యే పని కాదు కదండి. ఎవరొకరు హెల్ప్ ఉంటే కానీ మనం అయితే ఇల్లంతా క్లీన్ చేసుకోలేము అనమాట. అందులోనే పిల్లలు ఉంటారు కదా, సో పిల్లలతోటి కొంచెం హెల్ప్ తీసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకుందాము అంటే వాళ్ళుంటే ఇంకొంచెం పని ఎక్కువే ఉంటుంది కానీ మనకి పని అయితే తగ్గేది ఉండదు. అందువల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా హాస్టల్లో పైన చిమ్మే ఆంటీ ఉంది కదా, సో ఆవిని పెట్టేసుకొని ఈరోజు వంటగది మొత్తం అయితే నేను డీప్ క్లీనింగ్ అయితే చేయించుకుంటున్నానండి. క్లీన్ చేయకముందు అయితే మనకు అనిపిస్తుంది కదండి, సో ర్యాక్స్లో ఏముందిలే సామాను వంటింట్లో చాలా తక్కువే ఉన్నాయి, పని తొందరగా అయిపోతుందని చెప్పేసి అనుకుంటాము. కానీ పనిలో దిగిన తర్వాత తెలుస్తుంది ఆ సామాన్ అంతా కూడా తీసి బయట పెట్టేటప్పుడు వామో ఇంత సామాన్ అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. సో మేము కూడా అలా అని చెప్పేసి పని స్టార్ట్ చేసామండి. పని దిగిన తర్వాత కానీ తెలియలేదనమాట మనకి ఇక్కడ ఇంత సామాన్ అని చెప్పేసి. అందుకని ముందుగా అయితే మొత్తం ర్యాక్స్లో ఉన్న సామాన్ అంతా కూడా తీసి బయట పెట్టేసాం ఇద్దరం కలిసేసి. తర్వాత ఇంకా నీట్గా ఆ షెల్ఫ్స్ అన్నీ కూడా తడి క్లాత్ తోటి మొత్తం అంతా కూడా తుడిచేసింది. తర్వాత బల్లలు కూడా నీట్గా సరిపోసి అయితే నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ఇంక ఇక్కడ పక్కకి చిమ్మేసిన చెత్త అంతా కూడా నీట్గా తీసేసిందండి. సో చూసారు కదా, సామాన్ అంతా తీసేసి బయట మంచాల మీద బల్లల మీద పెట్టేసానమాట. అసలు బల్లలు సరిపోలేదు, కింద సరిపోలేదు, మంచాలు సరిపోలేదు, సామాన్ అయితే చూసారు కదా మరి భయంకరంగా ఎక్కడ లేని చెత్త అంతా కూడా ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. సో ఈ చెత్తలో పనికొచ్చే సామాన్ పెట్టేసేసి పనికిరాని చెత్త అంతా కూడా తీసి బయటపడేసానమాట. సో చూసారు కదా, మొత్తం అంతా కూడా ఈ క్లీనింగ్ పెట్టుకోవాలంటే మాత్రం ఎక్కడ లేని తలనొప్పి, ఎక్కడ లేని నీరసం అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. అలాగే నేను వచ్చేసి షెల్ఫ్స్లోకి అయితే ఇంతకుముందు పేపర్లు అయితే వేసేదానండి. సో ఇంతకుముందు అయితే ఇంకా మీషోలో ఇక్కడ షీట్ అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చేసాను, అది బ్లాక్ కలర్ షీట్ ఉంది కదా. సో అదైతే నేను ఇంకా షెల్ఫ్స్ ఒక అలా పెట్టేసేయం కల నీట్గా ఉంటుందన్నమాట. అవి తడి క్లాత్ తోటి అప్పుడప్పుడు తుడిచేసుకుని పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. అది ఎక్కువ రోజులు అయితే మనకి తీస్తే కానీ పోదన్నమాట. సో ఆ షీట్ అనేది ఇప్పుడు అందరికీ తెలిసిందే కాబట్టి అదైతే పెట్టేసేసానమాట. నెక్స్ట్ అలాగే వంటగది నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా సర్ఫ్ వాటర్లో మొత్తం క్లాత్ అంతా కూడా ముంచేసి, సామాన్ ఆల్రెడీ ఎప్పటికప్పుడు వాడుతూనే ఉంటాం కాబట్టి, సో పైన క్లాత్ తోటి పైన ఉన్న జిడ్డు అంతా కూడా నీట్గా అయితే ఈ విధంగా తుడిచేసేసుకొని మళ్ళీ యథాస్థితిలో బాక్సులు కానీ సామాన్ కానీ అలాగే టిఫిన్లు కానీ ఇవన్నీ కూడా ర్యాక్స్లో అయితే మొత్తం సామాన్ అంతా కూడా సర్దేసుకుంటున్నానండి. సో సామాన్ సర్దేటప్పుడు అయితే అమ్మ ఇంత సామాన్ అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కదా. నెక్స్ట్ అలాగే ఇక్కడ మాకు అద్దాల ర్యాక్ ఉంటుంది. సో అద్దాల ర్యాక్లో ఇక్కడ గ్రాసరీస్ అన్నీ తెచ్చుకున్నవి కానీ కొంచెం వాడిన తర్వాత మిగతా మిగిలిన ఉంటాయి కదా, సో వాటన్నిటికైతే క్లిప్స్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం గ్రాసరీస్ అంతా కూడా సర్దేసుకుంటున్నాను. తర్వాత చూసారు కదా, ఇంకా సామాన్ చాలా వరకు అయితే మొత్తం అంతా కూడా పెట్టేశానండి. ఇందులో ఇంకా పనికిరాని చెత్త అంతా కూడా చాలా వరకు ఉంది. ఆఫ్టర్నూన్ 2:30 నుంచి అయితే నేను క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేశానండి. ఇంకా మార్నింగ్ ఎలాగో వంట ఉంటుంది, అలాగే హాస్టల్ స్టూడెంట్స్ అయితే ఇంకా 1కి తినడానికి వస్తారు కాబట్టి, సో క్లీనింగ్ పెట్టేసుకుంటే మాత్రం అస్సలు సెట్ అవ్వదు అనమాట. అందువల్ల వాళ్ళు తిన్న తర్వాత ఇంకా నేను కూడా తినేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ 2:30 నుంచి అయితే స్టార్ట్ చేసేసాను. సో అప్పటి నుంచి 5:30-6 వరకు అయితే ఇంకా పని ఆంటీ ఉండేసి వెళ్ళిపోయిందనమాట. మళ్ళీ ఇంక వేరే చోట పనికి వెళ్ళాలి కాబట్టి ఆమె అయితే వెళ్ళిపోయిందండి. నెక్స్ట్ అలాగే ఇంకా 6:30కి మా పిల్లలు వచ్చేసారు. ఇంకా తర్వాత వాళ్ళ హెల్ప్ తోటి నేను మొత్తం మిగతా అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. మామూలుగా అయితే నేను 6 మంత్స్కి ఒకసారి ఇల్లంతా కూడా డీప్ క్లీనింగ్ అయితే చేయించుకుంటానండి. సో బూజులు కొట్టేసి మొత్తం సామాన్ అంతా తీసేసి నీట్గా క్లీన్ చేయించుకుంటూ ఉంటాను. అంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటేనే కొంచెం మనకి బూజు అనేది లేకుంటే మైండ్ కూడా కొంచెం రీఫ్రెష్గా ఉంటుంది కదా. సో మామూలుగా అయితే 6 మంత్స్కి ఒకసారి పైన హాస్టల్లో రూమ్స్ అన్నీ కూడా బూజులు కొట్టేసుకుని క్లీన్ చేయించుకుంటాం కదా, దాంతోపాటు పని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి కింద కూడా క్లీన్ చేయించుకుంటూ ఉండేదాన్ని. ఈసారి వచ్చేసి పైన చేయించాను కానీ కింద అయితే మాత్రం అసలు సెట్ చేయించుకోలేదండి. ఇంకా ట్యాప్కి ఒకసారి, కింద బయట హాల్ ఒకసారి, బెడ్రూమ్ ఒకసారి, అలాగే వంటగది ఒకసారి ఇలా సపరేట్గా అయితే చేయించుకుంటూ వచ్చేసానమాట. అలాగే హాల్ రూమ్స్ అయితే చేసేసాం కానీ ఇంకా వంటగది అనేది చేయలేదు కదా అని చెప్పేసి ఈరోజు ఎలాగైనా చేయాలని చెప్పేసి ఇంకా
స్టార్ట్ చేసామండి. సో ఇక్కడ ఎవరొకరు హెల్ప్ లేదే మనమైతే చేయలేం కాబట్టి సో పన్నంటిని పెట్టేసుకొని మధ్యాహ్నం నుంచి అయితే ఈ విధంగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో ఆమె వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలు ఉండబట్టి ఇంకా మిగతా మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నానండి. సో ఇంకా వంట చేసుకుంటూ ఇంకా హాస్టల్లో వాళ్ళు వస్తే వాళ్ళు ఫుడ్ పెట్టేసుకుంటూ నైట్ 9:30-10 వరకు అయితే నాకు ఇదే సరిపోయింది అనమాట. సో 10కి మొత్తం అంతా కూడా ఈ విధంగా క్లోజ్ అయిపోయింది. చూసారు కదా మొత్తం ఎక్కడ సామాన్ అక్కడంతా కూడా పెట్టేసేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఈ క్లీనింగ్ చేసి కూడా 1 వీక్ అవుతుందండి, అంటే ఇంకా శ్రావణ మాసం రాలేదనమాట. సో శ్రావణ మాసం ఎలాగో వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ముందుగానే మొత్తం క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. సో క్లీనింగ్ చేసేసిన తర్వాత చూసారు కదా ఇంకో సామాన్ ఎక్కడ పడితే అక్కడ లేకుండా నీట్గా అయితే ఇంకా పనికొచ్చేవి పనికిరాని అన్నీ తీసేసి నీట్గా అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను. సో చూసారు కదండి మా హాస్టల్లో వంట గదిని మేము ఎలా సెట్ చేసుకున్నామనేది. ఇక్కడ మనకి ర్యాక్స్లో అంత సామాన్ అంతా కూడా పెట్టేసేసుకొని ఈ విధంగా అయితే పెద్ద పెద్ద సామాన్ చూసారు కదా ఇలా వంట చేసుకోవడానికి ఇలా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ మనకి బాక్సులు అంటే కూరగాయలు అలాగే ఉల్లిపాయలు ఆనియన్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా వంటగదిని మేము సెట్ చేసేసుకొని వంట అయితే చేసుకుంటాము. ఇంకా హాస్టల్ వేరు అలాగే ఇల్లు వేరు కాబట్టి ఇక్కడ బియ్యం కానీ గ్రాసరీస్ అన్నీ కూడా ఈ విధంగా సెట్ చేసుకుంటాం అనమాట. సో ఈ వీడియోని ఎంతైతే ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన పేజీని సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, బై బై.